యాభై ఒకటవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ వారోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యాలయంలో గెలుపొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ సూర్యారావు, జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపాటి బాపిరాజు, పాకలపాటి గాంధీ మరియు ఏలూరు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాంతో భాగంగానే ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థలో కూడా బుక్ లవర్స్ పది మందికి చెప్పగలుగుతారు. గ్రంథాలయంలో మీరు చదువుకున్నటువంటి చదువు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ గా మీరు చదువుకున్న తర్వాత కంప్యూటర్ చూసి రాయరు. మీరు మీ బ్రెయిన్లో చదివినటువంటి వాటిని ఏ రకంగా ఆన్సర్ పేపర్లో రాస్తారో ఆ రకంగా గ్రంథాలయాల్లో ఉన్న చరిత్రని పాత తరంలో అంటే ఒకప్పుడు మనకు తెలుసు మీరు పిల్లలు మాకే పుస్తకాల్లో చదువుకున్నాం. స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఎంతోమంది కష్టపడితే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో సంవత్సరాలు మనుషులు డెవలప్ అవ్వబోతున్న కారణం ఏంటంటే చదువు లేకపోవటం. భాష ఎప్పుడు వచ్చింది కానీ చదువుకునేందుకు ప్రజల శ్రద్ధ చూపెట్ల అప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ రకంగా ఎలక్టెడ్ బాడీస్ ఉండే కాదు, ఓట్లేసే విధానం ఉండే కాదు, ఎవరు బలవంతులైతే వాళ్ళే పరిపాలించారు. ఆ రకం రాజుల కాలం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొంతకాలం పరిపాలించారు. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు చేసుకుంటూ పోయారు. కానీ స్వతంత్రాలు వచ్చిన తర్వాత అన్ని దేశాలు ఆ దేశ పరిస్థితులు బట్టి ఎక్కడికక్కడ మన దేశంలో అయితే ముఖ్యంగా ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేకించి ఈ యొక్క గ్రంథాలయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం కాకుండా గ్రంథాలయాలకి విరిగా నిధులు ఇచ్చి అన్ని పంచాయతీల నుంచి కానీ మున్సిపాలిటీ ఇంత బకాయిలు అంటున్నారు శ్రీరామ్మూర్తి గారు. నిజంగా ఎందుకు పెట్టారంటే లోకల్ బాడీ నుంచి ఫండ్ వస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఆ ప్రాంతంలో ప్రజలకి లోకల్ బాడీ నుంచి కూడా షేర్ చేసి ఆ గ్రంథాలయం కలకాలం మరి ఉండాలంటే లోకల్ బాడీ షేర్ కూడా ఉండాలని చెప్పి ఆ రోజు పెద్దలు పెట్టడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ రైట్ ప్రకారం రావాల్సిన డబ్బులు కానీ ఎందుకంటే కార్పొరేషన్ పరంగా కూడా కొన్ని నిధులు సమస్య ఉండటం వల్ల అంతా అమౌంట్ ఒకసారి ఇవ్వలేకపోయినా తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్ తీసుకొచ్చి ఈ యొక్క గ్రంథాలయాల డెవలప్మెంట్కి అన్ని రకాలు ఎందుకంటే లైబ్రరీస్ డెవలప్ చేయాలి అని చెప్పారంటే పెరిగినటువంటి యొక్క జిఎస్టీతో వాటితో ఇంతవరకు 30 లక్షల రూపాయలతో అయ్యేటువంటి ఒక భవనం 40-45 లక్షల రూపాయలు అయితే కానీ బిల్డింగ్స్ కూడా పూర్తి అవ్వట్లేదు. అందుచేత ఈ బకాయిలన్నీ వచ్చినట్లయితే కాలానికి అనుగుణంగా ఈ లైబ్రరీస్ అన్నింటినీ కూడా డెవలప్ చేసి ఇంకా పిల్లలందరినీ ఇతోధికంగా వాళ్ళకి సహాయపడేటువంటి ఒక విధానంగా చేయవచ్చు అని చెప్పని కూడా ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. 20వ తారీఖు ఈనాడు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారికి, బుజ్జి గారికి, అలానే రామసూర్యారావు గారికి, మరి పాకలపాటి గాంధీ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈనాడు వారోత్సవాలని చెప్పని అనేది ఈనాడు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది. అప్పటి నుంచి ఈ వారోత్సవాలు ఎప్పటి వరకు జరుపుకుంటూ వస్తున్నాం. ఈనాడు వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇంకా లైబ్రరీస్ వైపు మళ్లించడానికి, వాళ్ళలో అవేర్నెస్ తేవడానికి ఈ వారోత్సవాలు ఈనాడు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు గ్రంథాలయాలు స్థితి ఇంతకన్నా మెరుగుపడటానికి మరి దీంట్లో నిష్ణాతులైనటువంటి ఒక వ్యక్తులు వైఎన్ఆర్ గారు చెప్పారు ఇందాక, మనకు రావాల్సినటువంటి ఒక పన్ను బకాయిలు కానీ
మనకు రావాల్సినటువంటి ఒక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక రాయితీలన్నీ వసూలు చేసినట్లయితే ఇంతకన్నా ఈ గ్రంథాలయాలను ఇంతకన్నా మిన్నగా చూడవచ్చు అని చెప్పనని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనాడు 18 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఓన్లీ ఏలూరులోనే 2 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అంచేత ఇలాంటివన్నీ వసూలు చేసినట్లయితే పిల్లలందరికీ కూడా మనం ఇంతకన్నా కూడా వాళ్ళకి అధునాతన సౌకర్యాలతో మరి లైబ్రరీలో వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం వీలు ఉందని చెప్పానని మరి దీన్ని ప్రభుత్వం కూడా కల్పించుకొని వసూలు చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పని సభా ముఖ్యంగా తెలియజేస్తూ